డాలస్ అర్వింగ్ కన్వెన్షన్ సెంటర్లో నాట్స్ థర్డ్ కన్వెన్షన్ జరుగుతుంది. దాంట్లో ఎన్నో ఎన్నో అట్రాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు సినిమా యాక్టర్స్ ఉన్నారు, యాంకర్ స్టార్ యాంకర్స్ ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారు పాడతా తీగ కండక్ట్ చేస్తున్నారు. వాటన్నిటికీ తోడుగా మన నాట్స్లో సౌరభాలు వెల్లువిరుస్తున్నాయి, మాటలు వెల్లువ ప్రవహిస్తుంది రెండు. సో మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది అంటున్నారు ది ఓన్లీ స్టార్ యాంకర్ సుమా గారు. నమస్తే సుమా గారు. నమస్కారం. నేను స్టార్ యాంకర్ కాదు, నేను ఓన్లీ సుమా యాంకర్. స్టార్ షో చేస్తారు కదా, స్టార్ మహిళ చేస్తాను నేను, రైట్. సో ఎలా ఉన్నారండి? సూపర్గా ఉన్నానండి. వచ్చిన ఫస్ట్ డే కొంచెం డిజోరియంటెడ్గా ఉన్నాను, ఇవాళకి కొంచెం సెట్ అయ్యాను. యా పోయింది. సో బై ద వే నా పేరు కూడా సుమన. ఓకే నైస్ మీటింగ్. నైస్ మీటింగ్ యూ. సో ఇక్కడ ఏం చేస్తున్నారండి మీరు? అదొక గేమ్ షో చేస్తున్నారనేసి విన్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు దాట్, హౌ డు యూ ఫీల్ నాట్స్ సంబరాలకి, తెలుగు సంబరాలకి మీ తెలుగు అనేంతగా మీరు ఇక్కడికి రావడము, యాంకరింగ్ చేయడము, షోస్ కండక్ట్ చేయడము, హౌ డు యూ ఫీల్ ఆల్ దీస్? చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే అక్కడే బిజీగా ఉండాలి హైదరాబాద్లో షోస్తో. ఎప్పుడైనా ఒకసారి ఇలా బయటికి రాగలుగుతాము. ఇది నాట్స్ అనేటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఇక్కడ అమెరికా కల్చర్ కూడా మాకు కొంచెం అలవాటు అవుతుంది, అండ్ వేరే దేశాలు చూసేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తుంది నాట్స్. అంతేకాకుండా ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక చోటకి రావడం, మన తెలుగు సంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించేలాగా నృత్యాలు పాటలు పాడడం, ఇంకా రకరకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం బోరెంత ఆనందాన్ని కలిగిస్తుంది. సో మీరు ఇందాక అన్నారు అక్కడే బిజీగా ఉంటామంటే, మేము ఇక్కడికి తీసుకొచ్చి మిమ్మల్ని అంతకన్నా బిజీ పెట్టేస్తాం మేము. సో ఈరోజు ఏదో గేమ్ షో చేస్తున్నారు, ఏం గేమ్ షో అండి? నేటి మేటి మహిళ అని ఇక్కడ ఉన్నటువంటి నాట్స్లో ఉండేటువంటి ఉమెన్స్ వింగ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కార్యక్రమాన్ని. దాన్ని టోటల్గా నేను హోస్ట్ చేయబోతున్నాను. అందులో దగ్గర దగ్గర 60 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. వారిలో నుంచి ఒకరిని ఎంపిక చేయడం జరుగుతుంది లాస్ట్లో. అంటే ఎక్స్క్యూజ్ మీ సుమా గారు ఎక్కడున్న బిజీనే ఆవిడ మాటలలాగే, ఆవిడ ఫోన్ కూడా ఎప్పుడు రింగ్ అవుతూ ఉంటుంది. ఏంటంటే ఏ ఒక్కరు మాత్రమే నేటి నేటి మహిళ అని కాదు, ప్రతి వాళ్ళు వారి ఇళ్ళల్లో పనిచేసి లేదా బయట పనిచేస్తూ, బయట ఇంట్లో రెండు పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మేటి మహిళలే. ఇవాళ ఒక కార్యక్రమం కండక్ట్ చేయాలి కాబట్టి వీళ్ళు ఇలాంటిది ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నారు, దాన్ని నేను హోస్ట్ చేస్తున్నాను అంతే. సో అసలు ఇండియా ఇక్కడికి ఇక్కడ దట్స్ ఫైన్, సో ఇండియాకి వస్తే అసలు సూపర్ బిజీ మహిళ కదండి. సో మీరే నేటి మేటి మహిళ ఒక రకంగా చెప్పాలంటే, ఎవరికి వాళ్ళు నేటి మేటి మహిళలే. సెకండ్, మీరు ఇంకా సూపర్ నేటి మహిళ అనమాట. సో హౌ డు యూ ఆర్గనైజ్ ఆల్ దీస్? మీకు ఫ్యామిలీ ఉంది, యూ హ్యావ్ ఎ కిడ్స్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ, అతను అంత ఎనర్జెటిక్ అనిపిస్తారు అండ్ యూ లుక్ ఫ్రెష్ ఆల్ ద టైమ్ ఇన్ టీవీస్. సో అండ్ ప్రతి ఒక్కళ్ళు సుమా అంటే మా ఇంట్లో ఆవిడలాగా అనుకుంటారు, మా ఇంట్లో అమ్మాయిలాగా అనేసి. సో హౌ డు యూ మెయింటైన్ ఆల్ దీస్? యాక్చువల్లీ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్, వీ వాంట్ టు నో దాట్. యాక్చువల్లీ ప్రాపర్ ప్లానింగ్ డిసిప్లిన్ ఉన్నట్టయితే ఏదైనా సరే మెయింటైన్ చేయడం చాలా ఈజీ అని నేను భావిస్తాను. కమిట్మెంట్, ఇవాళ కార్యక్రమాలని ఇవాళ పొద్దున్నే లేచి దాన్ని ఆర్గనైజ్ చేస్తూ హడావిడి పడిపోయి లేటుగా వెళ్ళిపోయి దానికి సాకులు చెప్పడం కన్నా ఒకరోజు రెండు రోజుల ముందుగానే దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఒక టైం టేబుల్ వేసుకోగలిగినట్టయితే మనకి ఇబ్బంది ఉండదు, మనం ఎవరికైతే వర్క్ చేస్తున్నామో వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఇంట్లో వాళ్ళకి అసలు ఇబ్బంది ఉండదు. సో ప్లానింగ్ ఇస్ వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మెయింటైనింగ్ టైం. హెల్త్ కాన్షియస్గా ఏమైనా చేస్తారా? మీ పర్సనల్స్ అన్నీ అడిగేస్తున్నాం మేము. రోజు మార్నింగ్ కొన్ని సూర్య నమస్కారాలు చేస్తానండి నేను, ద చార్జెస్ అప్ మీ బట్ ఫర్ ద డే. ఇంకా వేరే జిమ్కి వెళ్ళడం అలాంటి వాటికి ఏమి టైం ఉండదు, పిల్లల వెనకాల పరిగెట్టడమే నాకు పెద్ద జిమ్. సో అంతకన్నా వేరే ఎక్సర్సైజెస్ ఏం చేయను. ఎస్, హెల్త్ విషయంలో మరియు ఆయిలీ స్టఫ్ అది తినను. సో ఇట్లాంటి వేరే కంట్రీకి వచ్చినప్పుడు లైక్ ఎట్లా అనుకుంటారు, మన తెలుగు అందరూ వస్తుంటారు మిమ్మల్ని మాట్లాడడానికి, బట్ యూ విల్ గెట్ టు సీ దెమ్? మీకు అక్కడ ఇండియన్స్కిను తెలుగు వాళ్ళని చాలామంది చూస్తారు కదా మీరు, అసలు అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి మీరు ఏమన్నా అంటే డిఫరెన్స్ అనిపిస్తుంటుందా? ఇక్కడ వాళ్ళు మోర్ కల్చర్ని వదిలేసినట్ట, మోర్ కమింగ్ టు ద క్లోజ్ టు ద కల్చర్ అన్నట్టు, ఎట్లా అనిపిస్తుంటుంది మీకు? నాకు అక్కడ తెలుగు వాళ్ళకి ఇక్కడ తెలుగు వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏమిటంటే ఇక్కడ తెలుగు వాళ్ళ మెడల్లో చాలా ఎక్కువ బంగారం కనిపిస్తుంది నాకు. నాట్స్లో వచ్చినటువంటి ప్రతి మహిళ మెడ దగదగదగదగదగదగా మెరిసిపోతుంది వజ్రాలు బంగారాలతో. ఓకే, జోక్స్ అపార్ట్, ఏంటంటే ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళు ఇంకా ఎక్కువగా తెలుగుతనాన్ని మిక్స్ అవుతూ ఉంటారు కాబట్టి దానికి దగ్గర అయ్యేటువంటి మార్గాలు రకరకాలుగా వెతుకుతూ ఉంటారు. అందుకని పిల్లల్ని ఎక్కువగా సంగీతం క్లాసుల్లో పంపించడం, డాన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఐ ఫీల్ దట్ యువల్ కీప్ యువర్ సెల్ఫ్ మోర్ కనెక్టెడ్. ఇంకా అక్కడ మేము అక్కడే ఉంటాం కదా,
మనం ఇక్కడే ఉన్నాం కదా, పెద్దగా ఎక్కువగా ఎప్పుడైనా చేసుకోవచ్చు అనే ఫీలింగ్లో ఉన్నా యాక్చువల్లీ ఇప్పుడు నేనున్నాను, నేను ఉన్నాయికి కూచిపూడి నేర్పిస్తూ ఉన్నాను, వేరే డాన్స్ క్లాసెస్కి పంపిస్తూ. సో ఎక్కడున్నా సరే ఆర్ హార్ట్ స్టిల్ నేర్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. మీరు కూడా మీరు ఈ రోజున ఇక్కడ ఉన్నప్పటికీ ఐ థింక్ యువర్ హార్ట్ బిలాంగ్స్ టు ఇండియా. డెఫినెట్లీ, అందుకనే సుమా గారిని పిలుస్తూ ఉంటాం కదా, అండ్ మీ టీవీ ఛానల్స్ అవన్నీ మేము ప్రోగ్రామ్స్ అవన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాం. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల మాలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి మళ్ళీ వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కల్పించారు. సో దట్స్ వన్ మోర్ ఆపర్చునిటీ. ఎస్పెషల్లీ ఏంటంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్స్ కన్వెన్షన్స్ కండక్ట్ చేస్తుంటే మీలాంటి వాళ్ళు వస్తే మాకు ఒక రకమైన ఉత్సాహం వచ్చేస్తుంది. ఓకే, వీఆర్ కనెక్టెడ్, మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో డ్యూయల్ పర్పస్ సర్వ్ అవుతుంది ఇది. దగ్గదగలు అన్నారు కదా మెడల్ నిండుగా, ఇది దిస్ ఇస్ ద ఓన్లీ ఆపర్చునిటీ. ఏంటంటే ఇక్కడ మీకు లేకపోతే ప్యాంటు షర్ట్లలోనే ఎక్కువగా ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. నేను ఆఫీస్కి ఈ రేంజ్లో వెళ్ళాలనుకోండి, మా బాస్ చూసి ఏమైపోయింది మాకు. పైగా ఆర్నమెంటలీ గోల్డ్ని యూజ్ చేసేది ఓన్లీ మన భారతదేశంలోనేనండి, వేరే ఎక్కడ కాదు అండి. అలాగే సేవింగ్స్ పర్పస్ కూడా మనమే కొంటూ ఉంటాం. ఫ్యూచర్ గోల్డ్ రేట్లు పెరిగిపోతున్నాయి అంటారు. ఫ్యూచర్లో ఉండేటువంటి బంగారం అంతా మాయమైపోయినా భారతదేశంలో దొరుకుతుంది మొత్తం, అందరి ఇళ్లలోనూ లాకర్లో ఉంటుంది మొత్తం. భారతదేశానికి వస్తే చాలు మళ్ళీ బ్రిటిషర్స్ లాగా. చాలా బాగా నవ్వుతూ మళ్ళీ మీ గంగా జర్నీ మాకు ఒకసారి చూపించినట్టుగా అనిపించింది. సో మళ్ళీ ఎప్పుడు బ్యాక్ వెళ్తున్నారండి? రేపు వెళ్ళిపోతున్నాను, టుమారో. వెరీ షార్ట్ ట్రిప్, వెరీ షార్ట్ ట్రిప్. ఇక్కడ జెట్ లాగ్ తీరేలోగా అక్కడ జెట్ లాగ్ మొదలయ్యేలాగా ఉంది. మీకు ఫ్యామిలీ కూడా వచ్చిందండి? మీరు ఒక్కరే వచ్చి వచ్చాను. సో దట్స్ వై ఐ యామ్ లీవింగ్ క్విక్. వాళ్ళు వచ్చుంటే ఇంకో నాలుగు రోజులు ఎక్స్టెండ్ చేస్తుండే దాన్ని. ఇప్పుడు టీవీ వాళ్ళు పెట్టుండే వాళ్ళు మిమ్మల్ని. అవును, మెనీ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా ఇక్కడ. థ్యాంక్స్ అలాట్ అండి. మీ నాట్స్ ఒకటే కాకుండా మీ పర్సనల్స్ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలనిపించింది మాకు, అండ్ వెరీ నైస్ టు షేరింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ టు బిజీ ప్లాజా. థ్యాంక్ యూ.